హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ స్టడీ క్లబ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా గ్రూప్ 4 ఎగ్జామ్ ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అనేది 30 రోజుల్లో సాధ్యమా కాదా, ఉన్న అవకాశాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, గమనించండి. ఈ వీడియో పర్టికులర్గా ఎవరైతే ఇంతవరకు సిలబస్ అనేది స్టార్ట్ చేయని వారు, అంటే ప్రిపరేషన్ అనేది పూర్తి స్థాయిలో అట్లీస్ట్ 20% కూడా కంప్లీట్ చేయని వారు, నెక్స్ట్ ఎవరైతే ఒక 50% సిలబస్ అయిపోయి రిమైనింగ్ 50% పెండింగ్ ఉండి ఈ తక్కువ టైంలో సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఏ విధంగా నేను ఫిల్మ్స్ క్వాలిఫై అవ్వాలని చెప్పేసి గందరగోళంలో ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అనేది 100% ఉపయోగపడి రేపొద్దున్న మీరు ఫిల్మ్స్ క్వాలిఫై అవ్వడానికి కూడా అవకాశాలు అనేవి 100% ఉంటాయి. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే మాత్రం ఈ వీడియో ఎక్కడితో ఆపేసి మీ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, దయచేసి ఎవరున్ను ఫస్ట్ 2-3 నిమిషాలు లేదా మళ్ళీ స్కిప్ చేసి మధ్యలో కొంచెం లాస్ట్ కొంచెం చూడండి. పర్టికులర్గా వీడియో మొత్తం చూడండి, 100% మీకు ఉపయోగపడుతుంది. మన వాస్తవానికి వచ్చేసరికి గ్రూప్ 4 సిలబస్ కంప్లీట్ చేయాలంటే మినిమంలో 4 నుంచి 6 నెలల టైం అవసరం. అది ఎవరికైనా సరే. ఓకే, బాగా చదివిన వాళ్ళకైతే 4 నెలలు కంప్లీట్ చేయగలరు. కొంచెం గ్యాప్ చదివిన వాళ్ళు ఒక 6 months లోపల అయితే కంప్లీట్ చేయగలరు. ప్రజెంట్ మనకి చూసినట్లయితే 30 రోజుల కన్నా ఎక్కువ టైం ఉంది. అంటే మీ వీడియో చూసేసరికి మీకు కేవలం 30 రోజులు టైం ఉండొచ్చు. కొంతమంది వేగం చూడొచ్చు, వాళ్ళకి 40 days ఉంటుంది. అయితే మరికొంతమందికి కేవలం 30 రోజులు టైం ఉంటుంది. కాబట్టి వాస్తవానికి అయితే సిలబస్ అనేది కంప్లీట్ చేయడం కష్టము. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే ఫిలిమ్స్లో మనం ఖచ్చితంగా 1:50లో, అంటే ఒక పోస్ట్కి 50 మంది చెప్పున మనకి మెయిన్స్కి అయితే క్వాలిఫై చేస్తారు. ఓకే, మెయిన్స్కి అయితే సెలెక్ట్ చేస్తారు. మనం ఖచ్చితంగా ఈ 1:50లో ఉండాలంటే కొన్ని మెలకువలు మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా 100% అయితే మీరు ఫిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వగలరు. అయితే ఇక్కడ చేయాల్సిన విషయాలు ఏంటంటే టోటల్ సిలబస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం అవగాహన తెచ్చుకోండి. మనకి సిలబస్లో పార్ట్ ఏ 100 మార్కులు, పార్ట్ బి 50 marks ఉండడం జరిగింది. ఓకే, పార్ట్ ఏ 100 జనరల్ స్టడీస్, పార్ట్ బి 50 ఏంటమ్మా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలంటే 70 నుంచి 80 మార్కులు అనేది అవసరము. అటు ఓసీ వాళ్ళకి గురించి చెప్తున్నాను. ఓకే, సో బీసీ వాళ్ళకి కొంచెం తగ్గచ్చు, మిగతా వాళ్ళకి ఇంకొంచెం తగ్గచ్చు. 70 నుంచి 80 మార్కులు అనేది మీకు అవసరం. కాబట్టి మనం ఈ 150 మార్కుల్లో ఏ టాపిక్స్, ఏ సబ్జెక్ట్ చదివితే ఖచ్చితంగా మనం ఆ 70 నుంచి 80 వరకు తెచ్చుకోగలమో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే గమనించండి, నేను చెప్పానని చెప్పేసి నేను చెప్పడం అని చెప్తాను, దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మాత్రం 100% రిజల్ట్ వస్తుంది. మీరు క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ నాకు సార్ పలానా వీడియో నాకు హెల్ప్ చేసిన చెప్పి ఖచ్చితంగా నాకు కాల్ చేస్తారు. ఎందుకంటే గతంలో సచివాలయం విషయంలో కానీ ఇతర నోటిఫికేషన్ విషయంలో కానీ మనం చెప్పిన ప్రతి ఫామ్లో కూడా సక్సెస్ అయింది. గమనించినట్లయితే ఇక చూడండి, పార్ట్ బి 50 marks ఉన్నాయి. ఈ 50 marks గాను మనం దీన్ని చూసుకుంటే తెలుగు గ్రామర్, తెలుగు గ్రామర్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఈచ్ వన్ 25 marks అమ్మ, ఈచ్ వన్ 25 marks. మరి ఈ 25 marks అంటే ఎక్కువ మార్క్స్ కవరేజ్ ఏంటంటే తెలుగు గ్రామర్ ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్. కాబట్టి దీని నుంచి మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో మనం చెప్పే ఈ ప్లాన్ ప్రకారం ఈ 30 రోజుల్లో 30 daysలో మీరేం చేయాలంటే దాదాపు తెలుగు గ్రామర్కి కానీ ఇంగ్లీష్ గ్రామర్కి కానీ చూసినట్లయితే టోటల్ టాపిక్స్ అనేవి 20 నుంచి 25 టాపిక్స్ ఉంటాయమ్మ. సో మనం ప్రతిరోజు ఈ తెలుగు మరియు ఇంగ్లీష్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీకు టోటల్గా 80 మార్కులు ఏ విధంగా సంపాదించి చెప్తాను. తెలుగు మరియు ఇంగ్లీష్ సంబంధించి ఎవ్రీడే ఒక 1 hour చెప్పున, అంటే తెలుగుకు 1 hour ప్లస్ ఇంగ్లీష్కి 1 hour, అంటే 2 hours చెప్పున 2 hours చెప్పిన ఆ టాపిక్స్ అనేది మీరు స్పెండ్ చేస్తే దానిపైన మీరు కూర్చున్నట్లయితే ఓకే ఒక టాపిక్ తక్కువ ఉంటుంది సపోజ్ ఆర్టికల్ టాపిక్ అనుకోండి కష్టంగా మీరు ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేవచ్చు అయితే ఎందుకంటే తెలుగు గాని ఇంగ్లీష్ గాని ఇవి కచ్చితంగా మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నవే ఓకే 10th వరకు ఇంటర్ వరకు ఆల్మోస్ట్ అందరికీ తెలుగు ఇంగ్లీష్ ఉన్నవే సో కచ్చితంగా మీరు తెలుగు మరియు ఇంగ్లీష్ అయితే వేగంగా సిలబస్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది రోజు ఒక 1 అవర్ చెప్పున వీటి కేటాయించండి కచ్చితంగా ఈ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ దాంట్లో పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేస్తారు మనం 50 మార్కులకు గాను ఇందులో కేవలం 30 మార్కులు మాత్రమే సాధిద్దాం అనుకుందాం ఓకే మన టార్గెట్ ఏంటి 30 మార్కులు మాత్రమే నెక్స్ట్ ఇక్కడ ఇది పార్ట్ బి లో మరి పార్ట్ ఏ లో కచ్చితంగా మీరు కొన్ని సబ్జెక్ట్స్ అనేవి స్కిప్ చేయాలి ఓకే సో ఇనీషియల్ గా పార్ట్ ఏ లో కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో దీనిపై కచ్చితంగా కాన్సంట్రేట్ చేయాలమ్మా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 15 నుంచి 20 మార్కుల వరకు కరెంట్ అఫైర్స్ వస్తుంది కాబట్టి కచ్చితంగా దీనిపై కాన్సంట్రేట్ చేయాలి సో ఎప్పటి నుంచి చూసుకుంటే మీరు గత నవంబర్ నుంచి 2021 నవంబర్ నుంచి జూన్ 2022 వరకు చూసినట్లయితే మీరు ఈజీగా కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయగలరు ఓకే సో ఏముండదాం ఎందుకంటే నవంబర్ 21 ఎందుకు చెప్పానంటే మీకు ప్రీవియస్ ఇయర్లో ఆ ఇయర్ సంబంధించిన మొత్తం టోటల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ లేదంటే హోమ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ లేదా ఈ అవార్డ్స్ విషయంలో కానీ స్పోర్ట్స్ విషయంలో కానీ ప్రతి దాంట్లో ఆ ర్యాంకింగ్ అవార్డ్స్ తర్వాత ఆ హంగర్ ఇండెక్స్ కానీ సో ఇలా ప్రతి దాంట్లో ఆ రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి రిపోర్ట్స్ ఎక్కువగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వస్తాయి ముఖ్యంగా నవంబర్ డిసెంబర్లో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ నవంబర్ నుంచి జూన్ 2022 వరకు అయితే మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మీరు ఇక్కడ 15 మార్కులకు గాను కేవలం మనం ఒక 10 మార్కులు మాత్రమే సాధిద్దాం 30 + 10 40 మార్క్స్ అయినాయి ఇక్కడికి ఓకే రైట్ ఆ నెక్స్ట్ మనం చూసినట్టయితే జనరల్ సైన్స్లోన ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని వదిలేసేయండి ఎందుకంటే వాటిని కంప్లీట్ చేయడం అనేది ఆ సమస్య విషయం కాదు కానీ మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే బిట్లు ప్రాక్టీస్ చేసినట్లు దాని నుంచి 1-2 మార్క్స్ సంపాదించవచ్చు పక్కన పెడదాం తర్వాత ఇండియన్ పాలిటీ కూడా వదిలేండి తక్కువ టైంలో ఇండియన్ పాలిటీ ఎవరు కంప్లీట్ చేయలేరు మీరును ఓకే హిస్టరీ విషయానికి వస్తే పర్టికులర్గా హిస్టరీలోన జాతీయ ఆదాయం టాపిక్ ఏదైతే ఉందో ఓకే జాతీయ ఆదాయం కాదు జాతీయ ఉద్యమం టాపిక్ అనేది ఏదైతే ఉందో దాని నుంచి ఖచ్చితంగా ఒక 3 బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది 3 నుంచి 4 సో అందువల్ల ఏంటంటే వాటిపై కాన్సన్ట్రేట్ పెట్టండి ఖచ్చితంగా దీని నుంచి మీరు ఒక 3 మార్కులు అనేది సాధించే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ విషయానికి వస్తే ఎకానమీ అయితే మీరు మొత్తం చదవలేరు కానీ దీంట్లో ఏంటంటే బడ్జెట్ స్టేట్ మరియు సెంట్రల్ పథకాలు ఆ నెక్స్ట్ మనం గమనించినట్లయితే దీనికి సర్వే ఓకే సో వీటిపైన ఈ మీరు చూసినా సరే ఎలా లేదన్నా సరే 7 నుంచి 10 మార్కులు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది 7 to 10 మార్క్స్ అనేది ఈజీగా మీరు అచీవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఆ నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఓకే ఆ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆ నెక్స్ట్ ఏపీ బైఫర్కేషన్ ఓకే ఆ నెక్స్ట్ రీజనింగ్ ఇవన్నీ మీరు ఈ 30 రోజుల్లో కంప్లీట్ చేసే సిలబస్ అమ్మ ఓకే మీరు ఏం కంప్లీట్ చేయాలంటే ఇండియన్ జియోగ్రఫీ కంప్లీట్ చేయలేరు హిస్టరీ కంప్లీట్ చేయలేరు ఇండియన్ పాలిటీ కంప్లీట్ చేయలేరు ఇండియన్ ఎకానమీ కంప్లీట్ చేయలేరు ఓకే సో చూడండి ఇవి చూసినట్టయితే బుక్ కూడా చాలా చిన్నగా ఉంటుంది క్లాసెస్ చూస్తున్నా సరే 30 నుంచి ఒక 50 క్లాసులు ఉంటాయన్నమాట ఎక్కడ ఎవరు చెప్పినా సరే సో ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైన్ డెవలప్మెంట్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ మధ్యకాలంలో దీని నుంచి ఖచ్చితంగా 10 మార్కుల వరకు వస్తున్నాయి ఓకే 10 మార్క్స్ వరకు వస్తున్నాయి కాన్సన్ట్రేట్ చేయొచ్చు నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 5 నుంచి 7 మార్క్స్ వస్తున్నాయి బైఫర్కేషన్ నుంచి 5 మార్క్స్ వస్తున్నాయి రీజనింగ్ నుంచి 10 మార్క్స్ వస్తున్నాయి ఓకే 10 మార్క్స్ వస్తున్నాయి. ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే మీరున్న తక్కువ టైంలో ప్రతిరోజు వీటిపై కాన్సన్ట్రేట్ చేస్తే చూడండి, ఇక్కడ వీటి నుంచి 30, తెలుగు ఇంగ్లీష్ 30, కరెంట్ అఫైర్స్ నుంచి 40. ఓకే, సో ఈ పథకాలు ప్లస్ జాతీయోద్యం నుంచి ఒక 10 మార్కులు, ఓకే 50 మార్కులు. తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి 10 మార్కులు ఇచ్చినప్పుడు దాంట్లో ఒక 7 మార్కులు అనుకుందాం. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 5 నుంచి 7 బిట్స్ వస్తే దాంట్లో 3 అనుకుందాం, సో 60 మార్కులు అయినాయి. తర్వాత ఏపీ బైఫర్కేషన్ రీజన్ నుంచి 15 మార్కుల్లో 10 మార్కులు. టోటల్గా చూసినట్లయితే మీరు ఖచ్చితంగా 80 మార్కులు అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, ఈజీగా స్కోర్ చేయొచ్చు. దీనికి మీరు ఒక పకడ్బందీ ప్లానింగ్తో, మీ దగ్గర బుక్స్ ఉన్నాయా, లేదా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయా, లేదంటే ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయా, ఓకే ఏదో ఒక సోర్స్ ఖచ్చితంగా అవసరం. ఏ సోర్స్ లేకుండా, ఏ బుక్స్ లేకుండా అయితే మీరు కంప్లీట్ చేయడం కష్టము. మీ దగ్గర ఎనీ సోర్స్, ఓకే మీరు బయట ఆఫ్లైన్ క్లాస్ అందుబాటులో ఉంటే ఆఫ్లైన్ క్లాసెస్ చూసుకోండి, లేదంటే ఆన్లైన్ క్లాస్ అందుబాటులో ఉంటే ఆన్లైన్ క్లాస్ చూసుకోండి, లేదా యూట్యూబ్లో ఎవరైనా ఫ్రీగా పడుతుందంటే అవైనా చూడండి, కానీ ఖచ్చితంగా లేకుండా అప్డేట్స్ ఉండాలి. ఓకే, లేదు అంటే మనకు జోష్ స్టడీ క్లబ్ కూడా క్లాసులు ఉంటాయి, అవైనా చూడొచ్చు, లేదా అదర్ ఇన్స్టిట్యూట్లో ఏమైనా మంచి క్లాస్ కనిపించినా సరే మీకు నచ్చిన క్లాస్ అంటే సపోజ్ గమనిస్తే ఎక్కడ ఒక్కొక్కరు వస్తుంది అనమాట. సో అక్కడ నచ్చితే అక్కడేం జాయిన్ అవ్వండి, కానీ తక్కువ టైంలో షార్ట్ టర్మ్లో మీకు ఈ కంటెంట్ ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్‌గా అందిస్తున్నారో సో అలాంటి ఒక సోర్స్ తీసుకొని ఇక్కడ నుంచి మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా మీరు గట్టెక్కుతారు. దీనికి తోడు మీరు ఇవి చదువుకుంటూ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా అవసరము. ఓకే, ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవి మాత్రం ప్రాక్టీస్ చేయకూడదు, మొత్తం టోటల్గా 150 మార్కులుగా ప్రాక్టీస్ చేయాలి. అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే మనం స్కిప్ చేసినప్పటికీ వాటిని కూడా కలుపుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి కొన్ని సబ్జెక్ట్స్ చదివినప్పటికీ ఈ ప్రాక్టీసింగ్లో దాదాపు సపోజ్ మనమే ఇస్తున్నాము, దాదాపు 1,00,000 బిట్లు ఇస్తున్నాం. 1,00,000 బిట్లలో ఒక 60,000 బిట్లు అనేవి టాపిక్ వైడ్ టెస్ట్లు అని చెప్పి ఇస్తున్నాం. తర్వాత 200కు పైగా మీకు టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లని, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లని, ఆ నెక్స్ట్ మోడల్ పేపర్స్ అని, ప్రీవియస్ పేపర్స్ అని చెప్పేసి ఇస్తున్నాం. ఇవి వదిలేసేయండి. ఈ 200 పైగా గ్రాండ్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో వచ్చే బిట్స్ అనేవి ఖచ్చితంగా వీటి నుంచి అయితే మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇలా ఇది మేమని కాదమ్మా, మిగతా ఎవరైనా సోర్స్ మంచి సోర్స్ ఉందంటే అక్కడనే జాయిన్ అవ్వండి, మనం ఇస్తున్నాం ఒకటి. సో మీరు మాదైనా ఫాలో అవ్వచ్చు, లేదా ఇంకో సోర్స్ని ఫాలో అవ్వచ్చు, లేదా బుక్స్ అయినా కొనుక్కోవచ్చు, కానీ ఒక సోర్స్ని ముందుకు పెట్టుకొని మీరు దాన్ని అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఓకే ప్రతిరోజు ఎలా లేదన్నా సరే ఒక 3 గ్రాండ్ టెస్ట్ చొప్పున, అట్లీస్ట్ 3 గ్రాండ్ టెస్ట్లు లిస్ట్, పాసిబిలిటీ ఉంటే మరొక 5 గ్రాండ్ టెస్ట్లు. ఓకే, సో ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ సబ్జెక్ట్ అనేవి చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు. ఓకే, ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ అందులో కొన్ని కేటగిరీ చూసినట్లయితే ఒక 50 నుంచి 60 మార్క్స్ ఉండొచ్చు క్వాలిఫై అవ్వాలంటే. సో అలాంటి వాళ్ళకి ఇంకేంటంటే ఈజీగా మీరు దీన్ని అచీవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే రైట్, అయితే నేను చెప్పడం బాగానే ఉంది. సో ఖచ్చితంగా ఇలాగైనా వస్తాయి మనకి టాపిక్స్ అనేవి, కానీ నేను చెప్పినంత మాత్రం అయిపోదమ్మా, మీరు దానికి తగ్గట్టుగా టైం స్పెండ్ చేయాలి. డేలో అట్లీస్ట్ 10 గంటలకు పైగా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రైట్, సో ఎందుకంటే 10 గంటలు x 30 days చూసినట్లయితే 300 గంటలు. సో ఈ 300 గంటలు అనేది వీటికి చాలా ఎక్కువ. సీరియస్లీ మేము చెప్పిన ఆన్లైన్ క్లాస్ చూడండి, కాకపోతే ఇండియన్ పాలిటీ ఒకదానికి ఒక 160 అవర్స్ ఉంటుంది క్లాస్, ఇండియన్ ఎకానమీకి 110 ఉంటాయి. మరి వీటి విషయానికి వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక 30 ఉంటాయి, ఏపీ బైఫర్కేషన్ 30 ఉంటాయి, రైజనింగ్ ఒక 60 నుంచి 80 ఉంటాయి, ఎన్విరాన్మెంట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే ఏంటంటే ఇవి కొంచెం తక్కువ కంటెంట్తో ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉన్న టాపిక్స్ కాబట్టి వీటిపై కాన్సన్ట్రేట్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు చూసినట్లయితే ఈజీగా క్వాలిఫై అవుతారు. ఓకే, దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, సో మనకు జోష్ స్టడీ క్లబ్లో యాప్ ఉంది, మన డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ స్టోర్కి వెళ్ళి జో స్టడీ క్లబ్ అని మీరు క్లిక్ సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. యాప్లో గ్రూప్ 4 సంబంధించి కంప్లీట్ అన్ని కోర్సులు ఉన్నాయి. అంటే కంప్లీట్ పేపర్ 1 పేపర్ 2 ఫుల్ కోర్స్ ఉంది, క్విక్ రివిజన్ కోర్స్ ఉంది, మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఓన్లీ పేపర్ 2 ఉంది, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇలా మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా చూడండి. ఓకే, మాది కూడా ఒక ఆప్షన్ చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే ఒక ఆప్షన్ చూసుకొని, కానీ టైం అయితే వేస్ట్ చేయొద్దు, చదవండి. మీకు త్వరలో మనకి యూట్యూబ్ నుంచి కూడాను అంతకుముందు ఎలాగైతే మన సచివాలయానికి అందించామో ఇంతవరకు అందిస్తూ వస్తున్నామో, అలాగే ఏదైతే ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అయితే ప్రజెంట్ వీడియోస్ పెడుతున్నాం యూట్యూబ్లోన. నెక్స్ట్ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మీకు ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రూపంలో అయితే మీకు మన యొక్క యూట్యూబ్లో డైలీ 2 నుంచి 4 గ్రాండ్ టెస్ట్ల వరకు, అంటే 2 పట్టచ్చు లేదా 4 పట్టచ్చు. సో ఆ విధంగా డైలీ అందించే ప్రయత్నం చేస్తాం. ఓకే రైట్, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. మనం ఈ వీడియో చేసి కూడా చాలా అయింది, ఈ మధ్య నేను కనిపించట్లేదు కొన్ని పనుల వల్ల. మళ్ళీ మీకు ఇప్పటి నుంచి అయితే అందుబాటులో ఉంటాను. రైట్, సో మళ్ళీ కలుద్దాం ప్రతిరోజును. అయితే ఇది ఈ పర్టికులర్గా ఎవరి కోసం అంటే, ఎవరైతే సిలబస్ అనేది ఇంతవరకు స్టార్ట్ చేయని వాళ్ళు, సగం సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు. మనం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేస్తే ఎలా చేయాలి, ఏ విధంగా మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలని చెప్పేసి అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.